చూడొచ్చు ఈ గేదని చూస్తున్నారు రైతులు ముర్రా జాతి ఉంది చూద్దాం అడుగుదాం ఏం ధరకి ఇచ్చారు చూడొచ్చు ఈ గేద ధర వచ్చేసి సూడి కితా సూడి ఆట్ మైన చూడొచ్చు ఫ్రెండ్స్ 80,000కి తీసుకున్నారంట ఈ గేద వచ్చేసి 80,000కి తీసుకున్నారంట ముర్రా ఉంది 8 నెలలు సూడితోన ఉందని చెప్పారంట ఒక రైతు తీసుకున్నారు చూడొచ్చు గేద క్వాలిటీ చూడొచ్చు 80,000కి తీసుకున్నారని చెప్పారు నా పేరు రాజు మనం ఇక్కడ చింతలకుంట కల్లి వచ్చాము ప్రతి వారం వస్తుంటాం ఇక్కడికి అయితే ఇక్కడ మనం బర్రలు ఎక్కించుకొచ్చాం ఇప్పుడు ఈ బర్రలు మనం ఎక్కించుకొచ్చినాయే ఈ బర్రలు వచ్చేసి హర్యానా బర్రలు ఓ బర్రె వచ్చేసి పూటకు వచ్చేసి 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తుంది ఇవి అయితే మామూలుగా ముర్ర బర్రలు మామూలుగా నాటు బర్రలు అయితే 4 లీటర్లు 3 లీటర్లు ఇస్తాయి అది ఇప్పుడు ఈ బర్రలు మన మాచర్ రోజులు కొన్నారు 1 40,000 రెండు బర్రలు కలిపి ఒక్కొక్కటి 7 నెలలు సూళ్ళు ఉన్నాయి అది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతుంటాం మనం ప్రతి మార్కెట్ తిరుగుతాం చింతలకుంట తిరుగుతాం తుగ్గూడ పోతాం సంగారెడ్డి పోతాం కొండమడుగు పోతాం అన్ని సంతలు తిరుగుతుంటాం ఇక్కడ మన విజయవాడ నుంచి కానీ ఇట్లా వైజాగ్ నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ కస్టమర్లు అంతలక్క నుంచి వస్తుంటారు బర్రెలు కొంటుంటారు చేస్తుంటారు డ్రైవింగ్ కూడా చేస్తాం మనకు బండి సొంత బండ్లు ఉన్నాయి 2-3 ఉన్నాయి మనం బర్రెలు ఎక్కించుకోబోతాం దింపుతాం మళ్ళీ ఇట్లా బర్రెలు ఇప్పిస్తాం కూడా మనం బర్రెలు ఇప్పిస్తాము వాళ్ళకు అన్ని చేస్తాం కస్టమర్ను బట్టి ఒకటి 40 పడ్డాయి ఒక 7 నెలలు సూడు ఉంది 6 నెలలు సూడు ఉంది గంప గుత్తగా తీసుకున్నాం 2 బర్రెలు 6 నెలలు 7 నెలలు సూడు పూటకు 7 లీటర్లు ఇస్తాయి 7 లీటర్లకు ఎక్కువ ఇస్తాయి కానీ తక్కువ ఇవ్వు హర్యానా బర్రెలు దానా పూటకు వచ్చేసి 3 కిలోలు లెక్క పెట్టాలి పూటకి పొద్దుగాల 3 కిలోలు పెట్టాలి సాయంత్రం 1 3 కిలోలు పెట్టాలి వీలైతే పచ్చిగడ్డ ఇవ్వాలి మామూలుగా ఒరిగడ్డి ఉంటే ఒరిగడ్డి కుట్టి దాన అన్ని కలిపి వేస్తుండాలి ఇటు ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి ఇప్పుడు ఈ గుర్జాల వాళ్ళు కొన్నారు ఈ గుర్జాల వాళ్ళు వచ్చేసి ఒక 10,000 కిరాయి అవుద్ది 10,000 అవుద్ది రెండిటకు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది 170 నుంచి 180 వరకు వస్తుంది మీరు బండి నడిపించేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మేము జాగ్రత్త చూసుకుంటే వీటికి అలవాటు ఉన్నోడు ఉండాలి ఏదో కొత్త వాళ్ళు వచ్చి ఏదో ఎక్కించుకోబోతామంటారు అవన్నీ అది కుదరదు దాటికి ఒక అనుభవం ఉండాలి అనుభవం లేకుండా ఎక్కించుకొని బ్రేకులు కొట్టడం అటు ఇటు చేస్తే బర్రెలు తిందా పడతాయి దెబ్బలు తగులుతాయి కాళ్ళు ఇట్లా ఇరుగుతాయి కూడా వాటికి ఏంటంటే బండి కరెక్ట్గా ఉండాలి తోలెతోడు కరెక్ట్గా ఉండాలి ముందు వానికి అనుభవం ఉండాలి దాని గురించి ఆ బండి గురించి ఆ బర్రెల బండికి ఏంటంటే ఎవడంటే వాడు బర్రెలు ఎక్కించా ఏముందిలే వాడు 500 తక్కువ వస్తున్నాడని ఎక్కించుకోపోతే ఆయనకి చాలా దెబ్బ అవుతుంది ఎందుకంటే దింపేటప్పుడు జాగ్రత్త దింపాలి ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా ఎక్కియాలి 500 తక్కువ వస్తుంది కదా అని ఏదో రోడ్డు మీద బండికి ఎక్కించుకో రోడ్డు మీద అంటే ఆ బండి అలవాటు లేని ఎక్కించుకోపోయిందంటే చాలా తేడా వస్తుంది దానికి అలవాటు ఉండాలి ఆ బండి వాళ్ళకు అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం కాదు మంచిగా తోలుతుంది స్పీడ్ బ్రేకర్తో కన్నా ఆడ స్పీడ్ ఒక 5 ఏమంటారు ఒక 100 ఫీట్లు దూరాన్నే ఇక్కడనే బ్రేక్ వేసుకొని మెల్లగెళ్ళాలి పోలీసు వాళ్ళు మటుకు చిట్టీలు ఉంటాయి నో ప్రాబ్లం ఏమన్నారు చూస్తారు చెకింగ్ చేస్తారు వాటిని చెక్ చేసుకొని పంపించేస్తారు దానివల్ల ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అది ఓకే థ్యాంక్ యూ శ్రీకాంత్ నర్సింగ్ నర్సింగ్లో డైరీ ఉంటుంది ఇల్లు బోడబండ ఏం రేట్ అన్న ఇది ఇదా
లక్ష 20,000 చెప్పిండే కానీ ఇలా గిరాకీ లేరు ఎక్కువ లేరు ఇక మా 80,000 ఖరీదే ఉండే 2,000 లాస్ట్కి ఇచ్చినాం 83,000కి ఇచ్చినాం ఆరు నెలల సోడి ఇంకో గేద ఈ గేద ఉంది ఇది 70,000కి ఇచ్చినాం ఇది ఆరు నెలల పైన ఏడు నెలలు ఉంటుంది ఇది 14 లీటర్ ఇస్తుంది అది 18 లీటర్ ఇస్తుంది ఇది మూడో ఇత ఉంటుంది మూడెళ్ళి నాలుగో వస్తుంది ఇప్పుడు ఇది హర్యానా ముర్రా అది కూడా ముర్రానే ఈ వారం ఎట్లుందన్న ఈ వారం చాలా డల్ ఉంది ఈ వారం రైతులు రాలేరు ఎక్కువ గేదెలు మంచి క్వాలిటీ గేదెలు వచ్చినాయి కానీ చాలా తక్కువ కడుతున్నారు 70,000 గేదకు 35,000 40,000 50,000 కడుతున్నారు అది మన గిట్టుబాటు కాదు అది ఇది ఎర్రగడ్డ అది బొబ్బుగూడ ఎర్రగడ్డ అంటే ఎవరైనా చెప్తారు ఎర్రగడ్డ బొబ్బుగూడ మార్కెట్ ఏజియా గ్లాస్ ఫ్యాక్టరీ పొద్దున 7 గంటల నుంచి 12-1 గంటల వరకు ఉంటుంది అంత ఇక్కడ ఎక్కువ సుడి గేదెలు వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడెక్కడ మొత్తం ఇక్కడ ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాయి ఆంధ్ర విజయవాడ తెనాలి వైజాగ్ నెల్లూరు ఇక్కడ జాతులు ఏవేవి జాతులు వస్తాయి అన్నీ వస్తాయి హర్యానా గుజరాత్ పంజాబ్ దూలియా అన్ని జాతులు సింగాల్ అన్నీ వస్తాయి మార్కెట్ అయితే ఇప్పుడు రీజనబుల్ ప్రైజే ఉంది ఎవరైనా రావచ్చు ఇప్పుడు రీజనబులే వానాకాలం కాబట్టి తక్కువనే ఉన్నాయి అంత హై రేట్లు ఏం లేవు పర్లేదు ఇప్పుడైతే వచ్చి తీసుకొని చూసి తీసుకోవచ్చు చూడవచ్చు ఫ్రెండ్స్ ఎర్రగడ్డ మార్కెట్లో డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు సుడి చెక్ చేసుకొని తీసుకోబోతారు రైతులు వచ్చేసి